చూద్దాం. రష్యా ఉక్రెయిన్ల మధ్య భీకర పరిస్థితులు నెలకొన్నాయి. తాజాగా ఉక్రెయిన్ రాజధాని కుపై రష్యా మిసైళ్లతో విరుచుకుపడింది. క్యూవ్తో పాటు ఉక్రెయిన్లోని పలు నగరాలపై రష్యా మిసైళ్లతో అటాక్ చేసినట్టు తెలుస్తుంది. రష్యా మిసైల్ దాడిలో 8 మంది మృతి చెందినట్లు సమాచారం. మిసైల్ దాడిలో జెలెన్స్కీ ఆఫీస్ ధ్వంసమైనట్లుగా కూడా ప్రచారం జరుగుతుంది. మొన్న రష్యా క్రిమియాను కలిపి క్రోచ్ వంతెనపై కారు బాంబు పేలడంతో రష్యాకు అత్యంత కీలకంగా ఉన్న ఈ బ్రిడ్జ్ పాక్షికంగా ధ్వంసమైన విషయం తెలిసింది. ఇందుకు ప్రతిచర్యగానే రష్యా నేడు ఉక్రెయిన్ రాజధాని కీవ్ నగరంతో పాటు జెలెన్స్కీ కార్యాలయాన్ని కూడా టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. రష్యా ఉక్రెయిన్ల మధ్య భీకర పరిస్థితులు నెలకొన్నాయి. తాజాగా ఉక్రెయిన్ రాజధాని కీవ్పై రష్యా మిసైళ్లతో విరుచుకుపడింది. కీవ్తో పాటు ఉక్రెయిన్లోని పలు నగరాలపై రష్యా మిసైళ్లతో అటాక్ చేసినట్టు తెలుస్తుంది. రష్యా మిసైల్ దాడుల్లో 8 మంది మృతి చెందినట్లు సమాచారం. మిసైల్ దాడుల్లో జెలెన్స్కీ ఆఫీస్ ధ్వంసమైనట్లుగా కూడా ప్రచారం జరుగుతుంది. మొన్న రష్యా క్రిమియాను కలిపి క్రచ్ వంతెనపై కారు బాంబు పేలడంతో రష్యాకు అత్యంత కీలకంగా ఉన్న ఈ బ్రిడ్జ్ పాక్షికంగా ధ్వంసమైన విషయం తెలిసిందే. ఇందుకు ప్రతిచర్యగానే రష్యా నేడు ఉక్రెయిన్ రాజధాని కీవ్ నగరంతో పాటు జెలెన్స్కీ కార్యాలయాన్ని కూడా టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. జిల్లీ లీగర్ స్కామ్లో సిబిఐ విచారణను వేగవంతం చేసింది.